వరంగల్ రూరల్ జిల్లాలో పంచాయతీ కార్యదర్శి కల్పన మృతితో ఉద్యోగులంతా ఆందోళనకు దిగారు. జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులంతా వరంగల్ రూరల్ కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగారు. గర్భిణి అని తెలిసినా సెలవులు ఇవ్వకుండా పనిచేయించడం వల్లే కల్పన చనిపోయిందని ఆరోపిస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేసినా చిన్న చిన్న కారణాలు చూపించి సస్పెండ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్లో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ఆందోళనకు సంబంధించిన మరింత సమాచారం కృష్ణమోహన్ అందిస్తారు. వరంగల్ రూరల్ జిల్లా బుధరావుపేట గ్రామ సెక్రటరీ కల్పనాదేవి మృతికి పంచాయతీ సెక్రటరీ అంతా కూడా ఆందోళన చేస్తున్నారు. పని భారంతో తాము ఒత్తిడి గురవుతున్నామంటూ కూడా ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం హన్మకొండలో ఉన్నటువంటి వరంగల్ రూరల్ జిల్లా కలెక్టరేట్ అని కూడా ముట్టడించారు. సెక్రటరీస్ అంతా కూడా మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అసలు ప్రధానంగా కల్పనాదేవి చనిపోవడానికి కారణం ఏమనుకుంటున్నారు? అసలు ఆమెకు సరైన టైంలో ఈ మెడికల్ లీవ్ లాంటివి మంజూరు కాకపోవడము, ఆమె ఆల్రెడీ ప్రెగ్నెంట్ తో ఉంది. ఆమెకు పంచాయతీ మహిళా పంచాయతీ కార్యదర్శులకు వచ్చే ప్రాబ్లానికి మెడికల్ లీవ్లు సరైన టైంలో మండల ఆఫీస్ నుండి మంజూరు చేయకపోవడము, పనిభారం ఎక్కువగా ఉండడము, మెటర్నరీ లీవ్లు ఉంటాయి కదా అవి మీకు రాలేదు, మంజూరు కాకపోవడం వల్లనే ఆమె ఈ పని ఒత్తిడికి ఆమె పాప డెత్ అయి తల్లి ప్రాణం కూడా నష్టం కలిగింది. మీ మీద ఇట్లాంటి పనిభారం పడుతుంది, అసలు ఇన్సిడెంట్ కారణం ఏమనుకుంటున్నారు? ఇన్సిడెంట్ కి మెయిన్ కారణం ఏంటంటే ప్రెషర్, వర్క్ ప్రెషర్ అండి. ఫిజికల్ గా మెంటల్ గా వర్క్ ప్రెషర్ వల్లనే తను చనిపోవడం జరిగింది. ఎటువంటి లీవ్స్ కానీ ఆ టైంలో తను లీవ్ పెట్టుకున్నా కూడా కంపల్సరీ యాప్ చేయాలి, ఈ వర్క్ చేయాలనేది ఒత్తిడి వల్లనే తను మెయిన్ గా తను చనిపోవడానికి మెయిన్ కారణం అది. మేము అసలు మేము తింటున్నామా, పడుకుంటున్నామా, లేస్తున్నా, మాకేముండదు, ఎప్పుడు చూసిన యాప్. మేము ఎక్కడో ఉంటాము, ఇప్పుడు డెత్ రిజిస్టర్ కావాలంటారు, మేము ఎక్కడ ఉంటాము, ఆ డెత్ రిజిస్టర్ ఎక్కడ ఉంటది? నో హాలిడేస్ ఏమీ ఉండవు. మేము అసలు మా ఫ్యామిలీని మర్చిపోయినాం. మేము మొత్తం ఈ డ్యూటీకి ఎంత డెడికేట్ అయినా కూడా మేము ఏదైనా చిన్న ఏది ఆ టైంకి మేము చేయలేకపోతే మమ్మల్ని సస్పెండ్ చేస్తామని మా పైన విపరీతమైన ప్రెషర్ వస్తుంది. పోనీ ఇప్పుడు కొత్తగా రిక్రూట్ అయిన జేపీఎస్లను చూస్తే వాళ్ళకి వచ్చే జీతం అంటే విలేజ్ లో ఒక పని చేసుకునే కూలికి ఇచ్చినంత జీతం కూడా రావట్లేదు. ఇప్పుడు సర్పంచ్ ఉంటారు, కార్యదర్శి ఉంటది, అందరు ఉంటారు, అందరు యూనిటీ తోటే వర్క్ జరుగుతుంది. కానీ ఒక కార్యదర్శి మీదనే ప్రెషర్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఆ ప్రెషర్ తను ప్రెగ్నెంట్ ఉమెన్ అయ్యి ఉండి కూడా తనకి ప్రాపర్ గా టైంకి లీవ్ దొరకక తను చాలా విపరీతమైన ప్రెషర్ వల్లనే తన బేబీ చనిపోయింది, బేబీతో పాటు తను కూడా చనిపోవడం జరిగింది. దీనికి ఎవరు బాధ్యులు? ఇప్పుడు తన కుటుంబం అంతా అనాథలైపోయినరు. ఎట్లా అండి ఇదంతా? మా ఉమెన్ కి ఒక ప్రొటెక్షన్ లేదు. మేము 7 గంటల దాకా 8 గంటల దాకా వర్క్ చేస్తా, విలేజ్ లలో ఉంటాం, మేము ఇంటికి ఎప్పుడు పోతామో తెలియదు, ఆ విలేజ్ నుంచి బయటకు ఎట్లా వస్తామో తెలియదు. విపరీతమైన పొలిటికల్ ప్రెషర్స్, ఆ పీపుల్ తోటి ప్రెషర్, ఆఫీసర్స్ తోటి ప్రెషర్, పొలిటికల్ ప్రెషర్, ఈ ప్రెషర్స్ లలో వర్క్ ఎట్లా చేస్తారు? ఎవరైనా ఏ పర్సన్ అయినా వర్క్ ఎట్లా చేస్తారు? ఒక ఫ్యామిలీని పోషించడానికి ఈ కాలంలో ఎంత ఖర్చు అవుతుంది? 15,000 రూపాయలతోటి పెట్రోల్ కి ఎంత ఖర్చు అవుతుంది? వాళ్ళు ఉండడానికి ఎంత అవుతుంది? అందరు సింగిల్ బ్యాచిలర్స్ ఉండరు కదా, ఫ్యామిలీస్ కూడా ఉంటాయి. వీళ్ళందరికి ఇప్పుడు వచ్చిన జేపీఎస్ లకి ఆ సాలరీ ఎట్లా సరిపోతుంది చెప్పండి? అసలు మీ వర్క్ కు ఈ కొత్తగా అడిషనల్ గా యాడ్ అయినటువంటి కానీ అవి ఎట్లాంటి మీ ప్రెజర్ చూపిస్తారు? మేము ఎప్పుడు చూసినా మా పిల్లలకు దూరం అవుతున్నాం. మొబైల్ 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 చేతిలో మొబైల్ పట్టుకుని ఉండడం, మార్నింగ్ 6:30 కి బయలుదేరితే మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి 8, వెళ్లి వెళ్ళగానే మాకు యాప్స్ మెసేజ్లు, వాట్సాప్ లో మెసేజ్, ఏపీఓ సారు, ఎంపీఓ సారు, ఎంపీడీఓ సారు, హయ్యర్ అఫీషియల్స్ ఎవరి రిపోర్ట్ వాళ్ళు అడుగుతారు. ప్లాంటేషన్ అని అన్ని ఆల్ ఈజీఎస్ వర్క్స్ కానీ ప్రతిదీ మాకే చెప్తారండి. మీరు ఏం డిమాండ్ చేస్తారు ప్రభుత్వానికి? మేము ఎవరైనా ఇబ్బందులకు సంబంధించి ఎట్ ఏ టైం 5-6 పనులు చేయాలంటే ఇబ్బందిగా ఉంటుంది. కనీసం మాకు ఒక వర్క్ టు వర్క్ గ్యాప్ ఇచ్చి, లేదు ఒక మేము ఒక సర్వే చేస్తున్నప్పుడే ఈ సర్వే చేస్తాము, పల్లె ప్రకృతి వనం ఏమైంది, శ్మశాన వాటికి ఏమైంది, డంపింగ్ యార్డ్ ఏమైంది, ఒక విలేజ్ లో ఒక పని ఒకసారి చేయగలుగుతారు. ఈవెన్ విలేజ్ లో లేబర్ ఫెసిలిటీ కూడా సరిగా ఉండదు, ఎట్ ఏ టైం చేయాలంటే ఇబ్బందిగా అవుతుంది. చాలా ప్రాబ్లమ్స్ అంటే ఇప్పటి వరకు కూడా మీ పంచాయతీ సెక్రటరీస్ అందరూ కూడా అనేక సమస్యలు తీసుకొచ్చారు. అంటే వీటన్నింటికి సొల్యూషన్ ఇప్పటికిప్పుడు మీ మీద పనిభారం తగ్గాలి అంటే కూడా, లేదా మీరు గవర్నమెంట్ కి ఏం సూచన చేస్తారు? గవర్నమెంట్ కి సూచించేది ఏంటంటే, పంచాయతీ సెక్రటరీగా ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన జేపీఎస్ లో మండి మేము, మా పరిస్థితి ఎలా ఉందంటే ఒక ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందన్న సంతోషంగా ఏది కూడా మాకు లేదు. కనీసం ఒక ఆరోగ్య భద్రత కూడా లేదు. మొన్నటి మొన్న మేము సర్వే చేసే కాలంలో నాకే స్వయంగా జరిగిన ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. 6:30కి నేను నా విలేజ్ నుంచి బయటకు వస్తుంటే ఒక యాక్సిడెంట్ అయ్యింది. అయిన తర్వాత నా కాలుకి మొత్తం బాగా దెబ్బలగ్గింది. నా పక్కనున్న కార్యదర్శి కూడా ఈమె కూడా యాక్సిడెంట్ అయింది. మాకు అప్పుడు అయినటువంటి మెడికల్ బిల్ పెట్టుకునే ఫెసిలిటీ కూడా మాకు లేదండి. అది మేము ప్రభుత్వ ఉద్యోగులం అని చెప్పుకోవడానికి కూడా మాకు ఇది లేదు.
ఊర్లో ఏదన్నా మామూలుగా ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయి కొంతమందికి, మాకు ఆరోగ్యశ్రీ కార్డులు ఉండవు, ఏది ఉండవు, ఏది ఉన్నా కూడా మా జీతంలో నుంచే మేము తీసుకోవాలి. ఆ జీతం కూడా సకాలంలో మాకు ఏ రోజు వచ్చిందే లేదు. ఒక్కొక్కసారి రెండేళ్లకు ఒకసారి వస్తుంది, ఒక్కొక్కసారి మూడు నెలలకు వస్తుంది, ఒకసారి బడ్జెట్ లేదంటారు, మీకు హానోరియం అంటారు, ఏది లేదు. ఆరోగ్య భద్రత అనేది అసలే లేదు మాకు. మహిళా కార్యదర్శులకు ప్రసూతి సెలవులు అనేది ఒక జేపీఎస్ గనక ప్రెగ్నెంట్ అయి ఉంటే గనక ఆమెకి ఇంకా సెలవులు లేవు. మీకు మీరు కావాలంటే లీవ్ తీసేసుకోండి, ఏదైనా అత్యవసరంగా ఉంటే మాత్రం మీరు ఏమన్నా చేయండి, మీరు ఇక్కడ మాత్రం పని చేయాలి, మాకు రిపోర్ట్లు కావాలి. ఇది తప్ప ఇంకోటి అయితే లేదు మాకు. వేరే ఏ డిపార్ట్మెంట్ లో ఏ ప్రభుత్వ ఉద్యోగికి లేనటువంటి ఆంక్షలు ఒక పంచాయతీ కార్యదర్శికి మాత్రమే ఉన్నాయండి. దీన్ని ఎలా అయినా తగ్గించాలి. ఇప్పటికీ అనేక ఇబ్బందులతో ఇటు ఫ్యామిలీకి దూరం అవుతున్నాం, అటువైపు విధులు కూడా నిర్వహించలేని పరిస్థితుల్లోకి వస్తున్నాం, పని ఒత్తిడి గురవుతుంది. అదే క్రమంలోనే కల్పనాదేవి చనిపోయింది అని చెప్తున్నారు, ఆమె కుటుంబానికి కూడా న్యాయం చేయాలనేది డిమాండ్ చేస్తున్నారు. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ క్రాంతి కుమార్ తో కృష్ణమోహన్ విశ్వ ద్వారా.